పార్టీకి సంబంధించిన నేతలు ఐదరా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఎవరైనా కానివ్వండి అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఈ పది నెలల కాలంలో ఏం చేసింది ఈ పది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పని ఈ పది నెలల కా పాలనలో కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రజలకు దగ్గరైందా అసలు కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర చేసే అర్హత ఉందా ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి మనం చర్చించుకుందాం ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా అందరు చూడరి ఇగో మూడు రంగుల జెండా అంటూ రాహుల్ మన ఎవరో రేవంత్ రెడ్డి పాదయాత్ర సురువు చేస్తున్నాడు ఇంకొక ఆయన ఏం చేస్తాడంటే నేను ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల కోసం ఇక్కడ ఉన్న బ ఏది బహుజన పేద వర్గాల కోసం నేను పాదయాత్ర చేస్తున్నానని ఇంకో నేత బయలుదేరాను ఆయన పేరే బట్టి విక్రమార్క సో వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారట అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర చేస్తారట వీళ్ళిద్దరు లేదా చక్రాల మీద నడిచే యాత్ర బస్సు యాత్ర చేస్తారట వీళ్ళిద్దరు దేనికోసం చేయాలి వీళ్ళిద్దరు అసలు వీళ్ళకు ఉన్న అర్హత వీళ్ళు తెలంగాణ ప్రాంత ప్రజల కోసం వీళ్ళు ఏ విధంగా పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్తారండి అసలు వీళ్ళకి ఏం అర్హత ఉన్నదని ఒకసారి ముచ్చట చదివినాక మీకు ముచ్చట్లు చెప్తా తెలంగాణ పాదయాత్ర బట్టి పస ఇగో బట్టి బస్సు యాత్ర రేవంత్ పాదయాత్ర బట్టి బస్సు యాత్ర తెలంగాణలో పాదయాత్ర మొత్తానికి రేవంత్ ఏమో కా ఏది కాళ్ళ మీద నడిచే యాత్ర పాదయాత్ర అన్నాడు పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అంటారు కదా ఇది రేవంత్ రెడ్డి ఎత్తాడట చక్రాల మీద నడిచే యాత్ర బస్సు యాత్ర ఇది బట్టీ ఎత్తాడట తెలంగాణ రాజకీయాలలో కొత్త ట్రెండ్ పాదయాత్రలపై అధికార పార్టీ ఆసక్తి మూసి వెంట సీఎం రేవంత్ పాదయాత్ర ప్రక్షాళన పైన వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయం మూసీ పనులను మూసి పనులకు ఒప్పించేందుకు ప్రయత్నం బస్సు యాత్రకు డిప్యూటీ సీఎం భర్తి ప్లాన్ గతంలో పర్యటించిన ముప్పై ఆరు నియోజకవర్గాలలో బస్సు యాత్ర చేసే ఆలోచన పాలనకు ఏడాది పూర్తవుతుండడంతో యాత్ర ఏడాదిలోనే రేవంత్ సర్కార్పై తీవ్ర విమర్శలు అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత అవినీతి ఆరోపణలు ఇక డైవర్షన్ కోసమే యాత్రలంటూ ప్రతిపక్ష నేతల విమర్శలు అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి అధికారంలోకి రావాలనుకున్న వాళ్ళు పాదయాత్రలు చేయడం రాజకీయాలలో సర్వసాధారణమైపోయింది ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆ తర్వాత కానీ రాష్ట్రంలో చాలామంది నాయకులు పాదయాత్రలు చేస్తారు ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తారు కానీ ఈసారి మాత్రం చాలా వినూత్నమైన యాత్రను చూపడబోతున్నాం ఏకంగా అధికార పార్టీ నాయకులే పాదయాత్రలు బస్సు యాత్రలకు సిద్ధమవుతున్నారు ఏకంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతున్నారు అయితే ఏడాది పాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేది అందుకేనని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి అధికార పార్టీ మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నాయి ఏం జరిగింది రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో పాదయాత్రలు చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో పాదయాత్రకు సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి లక్ష యాభై వేల కోట్లతో చేపట్టబోతున్న ముక్ష ఏది మూసి ప్రక్షాళన కార్యక్రమానికి కార్యక్రమాన్ని వస్తున్న నేపథ్యంలో వ్యతిరేకతను పక్కకు తప్పించే ఉద్దేశము యాత్రకు ప్లాన్ చేశారు ఈ నెల ఎనిమిదిన తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు ఆ తర్వాత మూసి వెంట పాదయాత్ర చేపట్టనున్నారు మూసీ నది పరవాహక ప్రాంతంలోని రైతులు అందరినీ కూడా ఈయనగాలుస్తాడట ఇప్పుడు అసలు ముచ్చట చెప్తా ఈ పాదాల మీద నడిచే యాత్రకు పాదయాత్రకు సురువు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అని వీళ్ళు ఏం చేస్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర రేవంత్ రెడ్డి మీ రేవంత్ రెడ్డి చేస్తే చక్రాల మీద నడిచే యాత్ర బట్టి విక్రమార్కన్నా చేస్తాడట అయితే ఇక్కడ వాస్తవ కోణాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించండి నిజాలేంటి అబద్ధాలేంటి వాస్తవాలేంటి అవాస్తవాలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజానికి ఏం జరిగింది ఏం కథ ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి కదా ఈ విషయంలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఏంటి వీళ్ళిద్దరు ఎందుకు పాదయాత్ర చేయాలి ఏ అర్హతలు ఉన్నాయని వీళ్ళు బస్సు యాత్ర పాదయాత్ర చేస్తారో ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పాలి ఈయన మూసీ కోసం పాదయాత్ర చేసినా కూడా ఒక లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి నేను చేస్తాను దీనికి దగ్గరలోనే ఒక లక్ష ఇరవై వేల పైచీలకు కూడా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి ఈ లక్ష యాభై వేల కోట్లతోని మూసి ప్రక్షాళన చేస్తే లక్ష ఇరవై వేల పైచీలకు కుటుంబాలు కూడా నడి రోడ్డు మీద దిక్కు దివాణా లేకుండా పోతున్న పరిస్థితి కనబడుతుంది మరి ఏ అర్హత ఉందని వీళ్ళిద్దరూ తెలంగాణలో పాదయాత్ర బస్సు యాత్ర చేస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి రేవంత్ రెడ్డి వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలతోని మమేకమై ప్రజల మధ్యలో పాదయాత్ర చేసే అర్హత ఉందా అసలు వీళ్ళకు లేదు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఏ విధంగా పాదయాత్ర చేస్తారు తెలంగాణలో వీళ్ళకి ఏ అర్హతలు ఉన్నాయి ఎందుకు చేయాల్సి వస్తుంది వీళ్ళకున్న అర్హతలు ఏంటి అంటే చెప్తాను వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే జర్నలిస్టుల మీద కేసులు దాడులు చేసిన అర్హత అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంత విద్యలకందరికీ ఇండైరెక్ట్ చెప్తాను ఏ డైరెక్ట్ చెప్పాలంటే వీళ్ళకి అర్హత లేదు జనాలలోకి వస్తే తిప్పి తిప్పి కొట్టి పంపియరు ఎటు సచివాలయానికి ఒకరిని ఇంకొకరిని ప్రజాభవన్లు ఇంట్లోకి ఉంటాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పంపిరి ఎట్టి పరిస్థితులలో వీళ్ళకు పాదయాత్ర చేస్తే అర్హత లేదు నెంబర్ టూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో ఇప్పటికిప్పుడు కూడా పాము కాట్లతోని సరి భోజన వసతి లేక పిల్లలందరూ అవస్థపడుతున్నారు అంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పే అర్హతను కూడా కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ అంటే కనీసం తెలంగాణలో ఉన్న యువత యువ విద్యార్థులకు భువ్వెట్టలేని పరిస్థితి ఉంది మరి వీళ్ళకి అర్హత ఉందా దాంతోపాటు ఆరు గ్యారంటీలు అని చెప్పి ఏమని చెప్పి వీళ్ళు గ్యారెంటీలు గ్యారంటీలు అని చెప్పిను మహిళలకు ఉచిత బస్సు దాంతోపాటుగా పూర్తి స్థాయిలో మహిళలకు పన్నెండు వేల రూపాయలు దాంతోపాటు కూలీలకు వ్యవసాయ రైతుకు వ్యవసాయ కూలీలకు మళ్ళీ సపరేట్ బడ్జెట్ అదో పన్నెండు వేలు మళ్ళీ వీళ్ళు ఏంది పదిహేడు పన్నెండు వేలు పదిహేడు వేలు ఎకరాన్ని వెస్తా అని చెప్పి రైతు భరోసాకు సంబంధించి విద్యా ఏది యువత భరోసా కార్డు తర్వాత ఉచిత సిలిండర్లు దాంతోపాటు ఉచిత కరెంటు ఇట్లా చక్కగా చెప్పిళ్ళం మస్తు చెప్పిళ్ళం వచ్చేట్లు ఇవన్నీ పూర్తి స్థాయిలో కూడా విస్మరించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పాదయాత్ర చేసే అర్హత లేదు ఈ తెలంగాణ ప్రజల కోసం ఈ సన్నాసులు ఏం చేసేలా అంటే ఏం చేయలే ఒకటి దద్దమ్మ పరిపాలన రెండు దున్నపోతు పరిపాలన చేస్తాను అంతకు మించి వీళ్ళు పీక్ పెట్టింది తెలంగాణ రాష్ట్రానికి ఏమీ లేదు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేస్తుడు ఎక్కడిది బస్సు యాత్ర చేస్తాడు ఎక్కడిది రైతులకు రుణమాఫీ చేయకపోతే రైతులకు పెట్టుబడి సాయం వేయకపోతే రైతులకు వద్లే కొంటలేవా నీకెక్కడ అర్హత నాకు అర్థం కావట్లేదు యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాల కోసం రోడ్ ఎక్కితే వాళ్ళ మీద కేసులు పెడతాయి నీకెక్కడిద అర్హత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూపెట్టురో నాయన అంటే విద్యార్థులకు భూవ పెడతలు నీకెక్కడిద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే అనే ప్రజాభవన్ పెట్టినావు అక్కడ పూర్తి స్థాయిలో సమస్యలు ఎన్ని పరిష్కరించినావు ఇప్పటివరకు ఏమైనా నోట్ ఏమైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేసినావా నీకెక్కడిదే దారాహత తెలంగాణ ప్రాంత బిడ్డలు ప్రశ్నిస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు నిరసనలు చేస్తున్నారు రాస్తోరోకలు చేస్తున్నారని హైదరాబాద్లో వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ పెట్టినావు నీకెక్కడ దారాహత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులకు సంబంధించి పోలీస్ యాక్ట్ అమలు చేసినావు నీకెక్కడిద ఆరాత తెలంగాణలో స్వేచ్ఛ ఉందా భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ ఈ సన్నాసులు చేసే పరిపాలనకు సంబంధించి ఇంకా వీళ్ళట పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర చేస్తారట శక్రాల మీద నడిచే యాత్ర బస్సు యాత్ర చేస్తారట బయట ఉన్నారు కొంచెం అన్న ఇజ్జత అనిపిస్తలేదా వీళ్ళకేమన్నా నాకే ఇజ్జత అనిపిస్తాను రోజు వీళ్ళ వార్తలు అవుతాను పెట్టదు అన్నట్టు అన్నట్టున్నది వీళ్ళ పరిపాలన పాడుగాను అరే ఎంత దారుణమైతే తెలంగాణ రాష్ట్ర ప్రా ప్రాంత బిడ్డలకు సంబంధించి కనీసం ఇప్పటివరకు అండి తెలంగాణ ప్రాంత బిడ్డలే కనబడతలేరా వీళ్ళ వీళ్ళకి ఏ దద్దమ్మ పరిపాలన లేదా వీళ్ళకేమన్నా ఏ ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి ఏం పాదయాత్ర అవుతావా భర్తీ ఉన్నరు ఏమంతో ఏం బోర్డ్స్ ఇలా తెలంగాణ ప్రాంత బిడ్డలకు మీరు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి ఎస్ఎల్బీసీ ప్రకారం ఈ టాపిక్లన్నీ డైవర్ట్ చేయడానికి బీసీ కుల గణన లేకపోతే బీసీలకు సంబంధించిన రాజ్యం అని ఎన్నుకుండే నాటకాలు ఆడిచ్చి నడిపిస్తారా మీరు ఇక మాకు తెలంగాణ ఉద్యమంలో ఎస్సీ ఎస్సీ ఉద్యమం అంటే తెలియదు ఎస్టీ ఉద్యమా అంటే తెలియదు మైనార్టీ ఉద్యమాలు తెలియదు బీసీ ఉద్యమాలు తెలియదు ఇలా కొత్త ఉట్టుకొచ్చినాయి వీళ్ళందరూ వేరే గ్రహం మేకలు దిగి వచ్చి ఇప్పుడు ఉద్యమాలు చేస్తారు సిగ్గు శరం అనిపిస్తలే కాంగ్రెస్ పార్టీకి ఏం ఏం బీకిల్ అని మీరు టాపిక్ డైవర్షన్ కోసం ఇప్పుడు పాదయాత్రలు చేస్తారు మొన్నటి వరకు హైడ్రా పేరుతో ఇల్లులు కూలకొచ్చి తర్వాత మూసి అన్నారు తర్వాత కొండ సురేఖ వ్యాఖ్యలు అయిపోయినాయి తర్వాత ఇప్పుడు పాదయాత్ర ఏ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏం చేసి అని మీరు పాదయాత్ర ఎత్తారు రోజు అన్నమే కదా తినేది మరి ఆ మాత్రం నాలుగు కోట్ల మంది ప్రజల గురించి ఆలోచించరా ఆరు గ్యారెంటీలు మేము ఎట్లా అమలు చేయలేము మా వల్ల కాదు ఇక మేము పొడిసి పీకేది కూడా ఏం లేదు కాబట్టి టాపిక్ డైవర్షన్ ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తాం మీద నడిపిస్తామని చిచ్చి ఏం పరిపాలన రాబోయ్ వీళ్ళది నాట ముప్పై ఆరు నియోజకవర్గంలో చెప్పులు చెప్పులు తీసి మేడం మీరు నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంతం మీ పొలిమేర బ బరిగీసి ఒక్కరిని కూడా అడుగు పెట్ట తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ చెప్తున్నా వీళ్ళని అసలు పొలిమేర గుర్రా అనియకురు వీళ్ళకి అరాతలు కూడా లేవు మీ నియోజకవర్గంలో అడుగు పెడితే ఎందుకు వస్తుర్రో అడుగురు సీఎం సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఎన్ని వందల కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నారు బత్తి నియోజకవర్గంలో ఎన్ని వందల కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నారు మరి మీ నియోజకవర్గానికి ఏ ఒక్క రూపాయి ఇచ్చిరో అడుగుర్రి అడుగు పెట్టే ముందుకే అడుగురి అడుగు పెడితే బ్యాంచే తను బెదిరి ఎల్లగొట్టుర్రి వీళ్ళట తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏమో చేసిరట వీళ్ళకి ఇంకా పాదయాత్రలు చేస్తారట ఏ సోయి కూడా లేదా ఏం చిచ్చి దున్నపోతు కన్నా కనీసం వాన ఎండ చలి తెలియకపోవచ్చు కానీ ఏదో సందర్భంలో దాంట్లో కూడా చలనం వస్తుంది కానీ కాంగ్రెస్ దద్దమ్మ పరిపాలన మాత్రం సోయి రాదు ఇంకా ఎన్ని రోజులు ప్రజలతోనే ఆడుకుంటాను అంటున్నా ఇంకా ఎన్ని రోజులు ప్రజలతోనే ఆడుకుంటారు అంటున్నా నేను మీ ప్రభుత్వ పరిపాలన చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిచ్చి అంటున్నారు మళ్ళీ వీళ్ళట ఈ పోటు మునగాళ్ళ ఐదు వందల యూట్యూబ్ ఛానల్ పెడతారట అవన్నీ కామెడీ ప్రోగ్రామ్ లెక్క చేసి చూపెడతాను నేను నీ ఛానల్ పెట్టు పెట్టనైతే పెట్టు ప్రజల్లోకి రాని ప్రతి ఒక్కటి నీదే ఇప్పుడు కొత్తగా ఉట్టుకొచ్చే ప్రతి ఛానల్లో నువ్వే దాని వెనక మొత్తం వస్తావు నువ్వే తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పని అంటే పని చేయ కాదు కానీ ఏందో వీళ్ళటా వీళ్ళట పీకిల్లాట పొట్టిల్లాట నీ ఏ ఏ ఏ ఏందా వీళ్ళు వీళ్ళు ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి ఇజ్జది పోతుంది ఇంకేమన్నా చెప్పుకుంటే ఏ రమ్మన్న నాతో రమ్మన్నా రెండు రోజులు నేను తీసుకెళ్తా ఈ పెద్ద మనిషికి వీళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలా మీరు ఏడవ ఇగో వీళ్ళని వీళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలా మీరు ఇగో వీళ్ళ వీళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలా మీరు బీఆర్ఎస్ వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోవాలంటున్నా కాంగ్రెస్ వాళ్ళు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో మాజీ సర్పంచ్లతో కలిసి ఆందోళన దిగిన శాసన మండలిలో బిఆర్ఎస్ పక్షనేత నేత మాజీ మంత్రులు హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి